ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. పురాతన కాలం నాటి సివిలైజేషన్స్, బేసిక్గా వీటిలో కొన్నింటి గురించి మనం ఎప్పటి నుంచో వింటూ వచ్చాం, కానీ కొన్ని మనకి తెలిసిన దానికంటే చాలా అంటే చాలా పెద్దవి. సో ఈరోజు ఈ వీడియోలో కొన్ని పవర్ఫుల్ ఏన్షియంట్ సివిలైజేషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, ద సీ పీపుల్స్. ద సీ పీపుల్స్ అని పిలువబడే ఒక సివిలైజేషన్ బ్రాంజ్ ఏజ్ టైంలో ఈ ప్రపంచం మొత్తం కూడా ఆల్మోస్ట్ స్ప్రెడ్ అయ్యింది. కాకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఇప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించిన ఆ మిస్టరీ అయితే వేడలేదు. అయితే కొంతమంది ఏమంటారంటే హన్స్ నుంచి వచ్చి ఉండొచ్చు అని అభిప్రాయపడుతూ ఉంటారు, బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. మరి కొంతమంది వాళ్ళు నోమాడిక్ ట్రైబ్స్ వాళ్ళని చెబుతూ ఉంటారు. కాకపోతే నోమాడిక్ ట్రైబ్స్ వాళ్ళైతే డ్రై ల్యాండ్ నుంచి రావాల్సి ఉంటుంది, కానీ వీళ్ళు మాత్రం సముద్రం నుంచి వచ్చారనేది చాలామంది యొక్క మాట. దీని గురించి బిఫోర్ ది కామన్ ఎరా 1300th ఇయర్లో ఒక ఇన్స్క్రిప్షన్ రాయబడి ఉంది. ఆ ఇన్స్క్రిప్షన్ ఈజిప్టియన్ సిటీ అయిన టానిస్లో ఉంది. దాంట్లో ఏమని రాసి ఉందంటే వీళ్ళందరూ కూడా సముద్రం నుంచే వచ్చారు, అండ్ అంతేకాకుండా యుద్ధ నౌకలతో వచ్చారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరూ నిలబడలేరని దాని మీద అయితే రాసి ఉంది. సో వాళ్ళు సముద్ర మార్గం నుంచి వచ్చారంటే ఖచ్చితంగా నోమాడిక్ ట్రైబ్స్ అయితే కాదు. వీళ్ళు మెడిటేరియన్ సముద్రం ద్వారా వచ్చారు, అండ్ మార్గ మధ్యంలో ఉన్న ప్రతి ఒక్క కోస్టల్ సిటీని కూడా అటాక్ చేశారు. వీళ్ళు ఈ అటాక్స్ అన్నీ కూడా చేసింది బిఫోర్ ది కామన్ ఎరా 1400th ఇయర్ నుంచి బిఫోర్ ది కామన్ ఎరా 1000th ఇయర్ మధ్యలో. సో ఈ 400 సంవత్సరాల పాటు వాళ్ళు ఒక మిస్టీరియస్ సివిలైజేషన్గా అవతరించారు, అండ్ వాళ్ళని ఎవరూ ఐడెంటిఫై కూడా చేయలేకపోయారు. కానీ వాళ్ళ కారణంగా మెడిటేరియన్ ప్రాంతం మొత్తం కూడా చాలా భయం అయితే కలిగింది. ఆ ప్రాంతంలో ఉన్న ఎన్నో నగరాలని వాళ్ళు ధ్వంసం చేశారు, ఎన్నో సివిలైజేషన్స్ని ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయేటట్టుగా చేశారు. దీని కారణంగానే గ్రేట్ హిట్టిటీ ఎంపైర్ కూడా కంప్లీట్గా పతనం అయిపోయింది, అలాగే బ్రాంజ్ ఏజ్ యొక్క కొలాప్స్ కూడా వీళ్ళ కారణంగానే జరిగింది. సో నిజానికి వీళ్ళ కారణంగా 1177 బిఫోర్ ది కామన్ ఎరా టైంలో ఒక మినీ డార్క్ ఏజే క్రియేట్ అయింది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది ఇప్పటికీ కూడా మనకు తెలియకపోయినప్పటికీ వీళ్ళకి సంబంధించి కొన్ని థియరీస్ అయితే ఉన్నాయి. ఈజిప్టియన్స్ వీళ్ళ గురించి ఏమని తెలియజేస్తూ ఉంటారంటే వీళ్ళు నార్తనర్స్ అని పిలుస్తూ ఉంటారు. అంటే వీళ్ళు యూరోప్ నుంచి వచ్చి ఉండొచ్చు అని చెబుతూ ఉంటారు. అంటే వాళ్ళు సిసిలీ నుంచైనా, లేదంటే టర్కీ నుంచైనా, లేదంటే వాళ్ళు ఫిలిస్టీన్ అనే ఒక ప్రాంతం నుంచైనా సరే వచ్చి ఉండొచ్చు అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే వాళ్ళు వాళ్ళ యొక్క సొంత ప్రాంతాన్ని వదిలేసి ఇలా వేరే ప్రాంతాల మీదకి దండయాత్ర చేయడానికి కారణం ఏంటి అనే విషయం మీద కూడా ఇప్పటివరకు ఎన్నో పరిశోధనలు జరిగాయి, కానీ దానికి ఇప్పటివరకు జవాబు దొరకలేదు. కొంతమంది ఏమంటారంటే అసలు నిజంగా వాళ్ళకి ఒక సొంత ప్రాంతం అంటూ లేదు, వాళ్ళు కేవలం బోట్స్ మీద మాత్రమే నివసిస్తూ ఉండేవారు, అండ్ రిచ్గా ఉన్న ప్రాంతాలన్నిటి మీద కూడా దాడి చేసేవారు. సో వాళ్ళు సివిలైజేషన్కి చెందిన వాళ్ళు కాదు, వాళ్ళు బ్రాంజ్ ఏజ్ కాలానికి చెందిన చాలా భయంకరమైన పైరేట్స్ అయి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. బిఫోర్ ది కామన్ ఎరా 1175 వరకు కూడా వీళ్ళు ఇలాగ కంటిన్యూస్గా రైడ్స్ చేసుకుంటూ వచ్చారు. కాకపోతే ఆ తర్వాత ఈజిప్టియన్ ఆర్మీ అయిన రామ్సెస్ 3 యొక్క సైన్యం ఫైనల్గా వాళ్ళ యొక్క ఫ్లీట్ మొత్తాన్ని కూడా నాశనం చేసేసింది నైలు నది యొక్క ఒడ్డున. అండ్ ఆ తర్వాత సీ పీపుల్స్ చల్లా చెదిరైపోయారు. ఇంకా తర్వాత వాళ్ళు ఏమైపోయారో ఎవరికీ తెలియలేదని తెలియజేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండింటిలో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి, అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. నెంబర్ 2, బైజాంటియం. బైజాంటియం అనేది ఈ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఎంపైర్స్లో ఒకటి. చాలామంది దీన్ని బైజాంటైన్ ఎంపైర్ అని పిలుస్తూ ఉంటారు, కొంతమంది దీన్ని ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని యొక్క చరిత్ర చాలా అంటే చాలా పెద్దది. దీని యొక్క చరిత్ర కోసం తెలుసుకోవాలి అంటే రోమ్ నగరం యొక్క మొదటి రోజుల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా గ్రీక్ కాలనీగా మొదలైంది, ఆ తర్వాత అది ఒక పవర్ఫుల్ సిటీగా మారింది, ఆ తర్వాత న్యూ రోమ్గా మారింది. దీన్ని న్యూ రోమ్గా మార్చింది ఎంపరర్ అయిన కాన్స్టాంటిన్ ద ఫస్ట్. ఆయన దీన్ని ఆఫ్టర్ కామన్ ఎరా 330th ఇయర్ టైంలో అనౌన్స్ చేశాడు. అండ్ నిజానికి ఇది ఒక స్ట్రాటజీ కూడా. రోమన్ ఎంపైర్ బెటర్ గవర్నెన్స్ని ప్రజలకి అందజేయాలనుకుంది, అండ్ వాళ్ళు కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా రోమన్ ఎంపైర్ని రూల్ చేయాలనుకున్నారు. ఎందుకంటే బేసిక్గా అప్పట్లో రోమన్ ఎంపైర్ చాలా అంటే చాలా పెద్దగా ఉండేది.
అటువంటి సిచ్యువేషన్స్లో రోమ్ యొక్క వెస్ట్ భాగంలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉండేవి. అయితే ఎక్కడో ఈస్ట్ భాగంలో ఉన్న ఎంపరర్ ఆ ప్రాంతాన్ని కంట్రోల్ చేయలేకపోయేవాడు, ఆ ప్రాంతానికి ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించలేకపోయేవాడు. ఎక్కడో ఒక చివర ఉన్న ఇంగ్లాండ్ నుంచి మరొక చివర వరకు ఉన్న సదరన్ ఈజిప్ట్ వరకు, అలాగే మరొక చివర ఉన్న సిరియన్ డెజర్ట్ని వీటన్నింటినీ కూడా మేనేజ్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి ఈ రోమ్ ఎంపైర్ని మధ్యలోకి రెండు భాగాలుగా చీల్చారు. అయితే ఇది జరిగిన ఒక శతాబ్దం తర్వాత రోమ్ ఫెయిల్ అయిపోయింది, బైజాంటియం మాత్రం సర్వైవ్ అయింది, అంటే ఈస్టర్న్ హాఫ్ సర్వైవ్ అయింది. అది కూడా మరొక 1000 సంవత్సరాల వరకు సర్వైవ్ అయింది. అది 1453 సంవత్సరం వరకు కూడా సర్వైవ్ అవుతూనే వచ్చింది. కాకపోతే అప్పుడు ఆటోమైన్ ఆర్మీ వాళ్ళు ఆ ప్రాంతం మీద దాడి చేశారు. ఆ ప్రాంతంలోని కాన్స్టాంటినోపుల్ అని కొత్త పేరు పెట్టిన ఒరిజినల్ సిటీ అయిన బైజాంటియం మీద దాడి చేశారు. అండ్ ఆ టైంలో కాన్స్టాంటైన్ ద 6 కిరీటం నుంచి తప్పించబడ్డాడు. అండ్ అప్పుడు రోమన్ ఎంపైర్ కంప్లీట్గా ప్రజల యొక్క అటెన్షన్ అయితే పొందింది. కానీ ఆ తర్వాత నుంచి కూడా ఆ సివిలైజేషన్ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ ఒకప్పుడు మాత్రం అది చాలా అంటే చాలా పెద్ద సివిలైజేషన్. అండ్ అంతేకాకుండా ఒక ఆర్గనైజర్ స్టేట్గా పనిచేసిన ఏకైక సివిలైజేషన్ కూడా. ఏన్షియన్ టైమ్స్ నుంచి మోడర్న్ ఏజ్ వరకు అది అలాగే పనిచేస్తూ వచ్చింది. చైనా తర్వాత సెకండ్ ప్లేస్లో ఇదే ఉంటుందని చాలామంది నమ్ముతూ ఉంటారు కూడా ఈ విభాగంలో. 3, ఏన్షియంట్ ఈజిప్ట్. చాలామంది ప్రజలు ఏమని నమ్ముతూ ఉంటారంటే పురాతన కాలం నాటి ఈజిప్ట్ మాత్రమే గ్రేట్ ఎంపైర్ అని నమ్ముతూ ఉంటారు. ఇది సుమారుగా 4000 సంవత్సరాల పాటు ఉంది. సో దీన్ని మించింది ఇంకేదీ లేదని నమ్ముతూ ఉంటారు. కానీ నిజానికి ఈజిప్ట్ పర్టికులర్గా చెప్పాలి అంటే 3 విభాగాలుగా డివైడ్ అయింది. అందులో 1 ఓల్డ్ కింగ్డమ్, 2 మిడిల్ కింగ్డమ్, 3 న్యూ కింగ్డమ్. అంతేకాకుండా ఈజిప్ట్లో కూడా ఒక రకమైన సివిల్ వార్ వంటిది జరిగి యూనిఫైడ్ పొలిటికల్ పవర్స్ ఏవి కూడా ఆ ప్రాంతంలో లేవు. అన్నీ కూడా ఈజిప్ట్ని విభజించి పాలించుకోవడానికే ఇష్టపడ్డాయి అప్పటి పరిస్థితుల్లో. దీనంతటికీ కూడా కొన్ని మేజర్ కారణాలు ఉన్నాయి. కాకపోతే ఈ కారణాల కారణంగానే ఈజిప్ట్ ఈ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పవర్స్గా మారింది. ఇదంతా కూడా సుమారుగా 8000 సంవత్సరాల క్రితం 6000 BC టైంలో మొదలైంది. అప్పట్లో సహారా డెజర్ట్ ప్రాంతం ఎడారిలా ఉండేది కాదు, పచ్చదనంతో పూర్తిగా నిండిపోయి ఉండేది. కాకపోతే సడన్గా భూమి మీద వచ్చిన కొన్ని దారుణమైన మార్పుల కారణంగా భూమి కొంతవరకు షిఫ్ట్ అయింది. దానికి కొంతమంది ఏమంటారంటే రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ మారిపోయాయి, దాని కారణంగానే ఇలా జరిగిందని చెబుతూ ఉంటారు. అయితే ఎందుకు జరిగిందనేది వేరే విషయం. కానీ దాని కారణంగా ఏమైందంటే అప్పటి వరకు పంట భూములుగా ఉన్న నార్త్ ఆఫ్రికాలోని ఫెర్టైల్ ప్లెయిన్స్ అన్నీ కూడా ఎడారి ప్రాంతాలుగా మారిపోయాయి. దాని కారణంగా హ్యూమన్ సివిలైజేషన్ అంతా కూడా నైల్ రివర్కి దగ్గరగా వచ్చేయాల్సి వచ్చింది. దీని కారణంగా ఎవరైతే ఈవెన్ అడవుల్లో ఉంటూ ట్రైబ్స్గా వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా వేరే ఆప్షన్ లేక వాళ్ళు కూడా నైలు నదికి దగ్గరకే వచ్చేయాల్సి వచ్చింది. ఆ నైలు నది మీదే వాటర్ కోసం అలాగే ఫుడ్ కోసం ఆధారపడడం మొదలుపెట్టారు. సో అప్పుడే మెల్లిమెల్లిగా ఈజిప్ట్ అనేది స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టింది, అది పవర్ఫుల్గా గ్రో అవ్వడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఈజిప్ట్కి చెందిన అందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చి చేరారు కాబట్టి. సో అలా జియోగ్రఫీ ప్రాబ్లమ్స్ కారణంగా ఈజిప్ట్ చాలా పవర్ఫుల్ ప్రాంతంగా మారింది. అలాగే వెస్ట్ భాగంలో ఉన్న డెజర్ట్ కారణంగా పెద్ద సంఖ్యలో ప్రొటెక్షన్ కూడా దొరికింది వాళ్ళకి. అంటే ఎవరు కూడా ఆ ఎడారిని దాటి దీని మీదకి రావడానికి సాహసించేవారు కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని అది. ఎందుకంటే ఆ ఎడారి మొత్తాన్ని దాటేసరికి వాళ్ళ శక్తి అంతా అయిపోతుంది కాబట్టి ఇంకా వీళ్ళ మీదకి దాడి చేయడానికి ఏ శక్తి ఉండదు. సో వాళ్ళు ఓడిపోతారు. అందుకని ఎవరు వాళ్ళ మీద దాడి చేయడానికి ఆలోచన కూడా చేయలేదు. దాని కారణంగా అప్పట్లో చాలా ప్రాంతాలు యుద్ధాలు చేసుకుంటూ వాళ్ళ రాజ్యాలను కాపాడుకునే ప్రయత్నంలో ఉంటే ఈజిప్ట్ మాత్రం తమను తాము డెవలప్ చేసుకునే పనిలో పడింది. దాని కారణంగానే ఈజిప్ట్ అంత హై లెవెల్లో డెవలప్ అయింది. 4, ద హన్స్. ద హన్స్ అనేవాళ్ళు నిజానికి పురాతన కాలం నాటి ఎంపైర్స్లో వేరు వేరు రకాలుగా చెప్పుకోబడ్డారు, వేరు వేరు సార్లు కూడా ఉన్నారు వీళ్ళు. దానికి కారణం ఏంటంటే వీళ్ళకి పర్టికులర్గా ఒక సామ్రాజ్యం అంటూ లేదు, ఒక ఎంపైర్ అంటూ లేదు. అలాగే వాళ్ళ దగ్గర డజన్ల కొద్దీ పవర్ఫుల్ సిటీస్ కూడా లేవు. వాళ్ళ గురించి మనకి చాలా తక్కువ తెలుసు. అండ్ వాళ్ళ యొక్క రిలీజియన్ గురించి కూడా మనకు పెద్దగా తెలియదు. హిస్టోరియన్స్ ఏమని చెబుతూ ఉంటారంటే హాన్స్ అనేవాళ్ళు అసలు ఎప్పుడు కూడా భూమి మీద పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ నిర్మించలేదని చెబుతూ ఉంటారు. వీళ్ళు నోమాడిక్ ట్రైబ్స్ అయి ఉండే అవకాశం ఉందని చెబుతూ ఉంటారు. అయితే వాళ్ళు ఎక్కువగా గుర్రాల మీద తిరుగుతూ ఉంటారు, బట్ వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. అండ్ వాళ్ళు ఎవరు అనేది ఇప్పటికీ కూడా మనకు తెలియదు. అండ్ హాన్స్ ఎక్కడి నుంచి వచ్చారనేది కూడా మనకు తెలియదు. కాకపోతే కొంతమంది ఏమంటారంటే వాళ్ళు అట్లై మౌంటైన్స్ యొక్క ఈస్ట్ భాగం నుంచి వచ్చారని చెబుతూ ఉంటారు. అంటే ఇది మోడర్న్ డే కజకిస్తాన్కి దగ్గరలో ఉంటుంది, ఆ ప్రాంతం నుంచే వచ్చారని నమ్ముతూ ఉంటారు. మొదట వీళ్ళ గురించి ఎవరూ అంత సీరియస్గా పట్టించుకోలేదు. వీళ్ళ గురించి రోమన్స్కి 91st టైంలోనే తెలిసింది. కాకపోతే వీళ్ళ కారణంగా మనకేం ప్రాబ్లం ఉంటుందిరే అన్న ఉద్దేశంతో వీళ్ళని పెద్దగా పట్టించుకోలేదు. వీళ్ళని కూడా మిగతా బార్బేరియన్ ట్రైబ్స్ లాగే చిన్న చూపు చూశారు. కాకపోతే 4వ శతాబ్దానికి వచ్చేసరికి మొత్తం పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి.
హాన్స్ రోమన్ ఎంపైర్ చనిపోవడానికి చాలా పెద్ద సంఖ్యలో కారణమయ్యాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో యూరోపియన్ హాన్ ఎంపైర్ కజకిస్తాన్ నుంచి మొత్తం అన్ని ప్రాంతాల్లోని కూడా స్ప్రెడ్ అవ్వడం మొదలుపెట్టింది. అండ్ యూరోప్ యొక్క ఈస్ట్ భాగం కూడా చాలా పెద్ద మొత్తంలో స్ప్రెడ్ అయింది. వాళ్ళు మిడతల దండు వాలినట్టు మొత్తం అన్ని ప్రాంతాల మీద వాలిపోయి చేతిలో ఉన్న కత్తులతో మొత్తం అందరినీ కూడా చంపేసి ఆ ప్రాంతాలని వాళ్ళ యొక్క ఆధీనంలోకి తీసుకునేవారు. అండ్ ఆ టైంలో వాళ్ళ కారణంగానే గ్రేట్ మైగ్రేషన్ జరిగింది. ఇది ఇయర్ 376 నుంచి 476 మధ్యలో జరిగింది. వీళ్ళు ఇంత భారీ సంఖ్యలో మొత్తం అందరి మీద కూడా దాడి చేస్తూ ఉంటే చేసేదేమీ లేక గోత్స్ కావచ్చు, వ్యాండల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రోమ్ యొక్క మధ్య భాగానికి చేరుకున్నారు. అండ్ ఆ తర్వాత అక్కడ నుంచి వేరు వేరు ప్రాంతాలకి వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి పారిపోయారు. దాని కారణంగానే రోమన్ ఎంపైర్ కొలాప్స్ అయిపోయిందనేది చాలామంది యొక్క మాట. అయితే ఇంత జరిగినప్పటికీ కూడా హాన్స్ గురించి మనకు పెద్దగా తెలియదు. డార్క్ ఏజెస్కి చెందిన కొంతమంది ఏమని చెబుతూ ఉంటారంటే వాళ్ళు బీస్టియల్ మాన్స్టర్స్ అని చెబుతూ ఉంటారు, అలాగే ప్రైమల్ సావేజెస్ అని కూడా చెబుతూ ఉంటారు. బట్ వాళ్ళ యొక్క క్రూరత్వం గురించి అయితే మనకు తెలుస్తోంది, కానీ వాళ్ళ యొక్క నిజమైన నేటివ్ ప్లేస్ ఏంటనేది ఇప్పటికీ కూడా ఎవరికి తెలియదు. కొంతమంది ఏమంటారంటే వీళ్ళు కూడా బార్బేరియన్స్ లాంటి వాళ్ళే అని చెబుతూ ఉంటారు. మరికొంతమంది వేరే ఏదో కారణంగా చాలా బలమైన సంకల్పంతో ఒక గ్రూపుగా చేరి మొత్తం ప్రపంచం మొత్తాన్ని కూడా నాశనం చేయాలన్న సంకల్పంతో ముందుకు వచ్చిన వాళ్ళని చెబుతూ ఉంటారు. ఈ హాన్ సామ్రాజ్యం వాళ్ళ యొక్క గ్రేట్ లీడర్ అయిన అటిలా ఉన్నంత వరకు కూడా చాలా గొప్పగా కొనసాగింది. అయితే అతను 453 ఇయర్లో చనిపోయాడు. ఆ తర్వాత అతని కొడుకులు ఆ సామ్రాజ్యాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. అండ్ అప్పటి నుంచి కూడా ఆ హాన్ సామ్రాజ్యం మెల్లిమెల్లిగా పతనం అవడం మొదలుపెట్టింది. దాని కారణంగా కొన్నాళ్ళకి అది పూర్తిగా అంతరించిపోయిందనే చెప్పాలి. నెంబర్ 5, ద వారింగ్ స్టేట్స్ ఆఫ్ జపాన్. ఫ్యూడల్ జపాన్ అనేది నిజానికి అంత పెద్ద సామ్రాజ్యం ఏమీ కాదు, చాలా చిన్నది. కాకపోతే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక పర్టికులర్ టైంలో జాపనీస్ హిస్టరీలో ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయాలని ప్రపంచానికి అందించింది. అది జపాన్లో శామురాయ్ మరియు షోగన్స్ పీక్ స్టేజ్లో ఉన్న టైం. ఇది శామురాయ్ వారియర్స్ జపాన్లో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా అంటే చాలా గొప్ప వీరులు. వీళ్ళు 1400 నుంచి 1600 సంవత్సరం మధ్యలో ఆ ప్రాంతంలో అయితే ఎక్కువగా ఉండేవారు. అప్పట్లో వాళ్ళ రూలర్గా ఎవరుండాలి అనేది అక్కడి మిలిటరీయే డిసైడ్ చేసేది. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని అనుసరించాల్సి వచ్చేది. సామురాయ్ వారియర్స్ కూడా అక్కడ ఉన్న రూల్స్ అన్నింటినీ కూడా పాటించేవారు. కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ చనిపోయిన తర్వాత అక్కడ ఇంకా చెప్పుకోదగ్గ పెద్ద పెద్ద లీడర్స్ ఎవరు లేకపోవడం వలన ఆ ప్రాంతంలో క్లాన్స్, ఫ్యామిలీస్ ఇవే పవర్ని ఎక్కువగా దక్కించుకున్నాయి. ఇవే ఆ ప్రాంతంలో మొత్తం అన్నింటినీ కూడా చూసుకునేవి. అయితే వాళ్ళ కారణంగా కూడా కొన్ని గొడవలు అయితే జరిగేవి. అండ్ ఆ టైంలో కొన్ని ట్రైబ్స్ కూడా ఆ ప్రాంతానికి వచ్చి వాళ్ళు కూడా అధికారం కోసం ప్రయత్నించేవారు. దాని కారణంగా జపాన్ చాలా వరకు విడిపోయింది. అండ్ కొంతమంది కొన్ని రూల్స్ పెట్టేవారు, కొంతమంది ఆ రూల్స్కి అగెనిస్ట్గా పెట్టేవారు. ఆ టైంలోనే ఒక గవర్నమెంట్ ఫామ్ అయింది. దాన్ని టెంట్ గవర్నమెంట్ అని పిలిచేవారు. ఇది 1185 ఇయర్లో ఫామ్ అయింది. అండ్ దీన్ని స్టార్ట్ చేసింది మినమోటో క్లాన్ వాళ్ళు. అయితే నిజానికి జపాన్ వాళ్ళు అప్పటికే వారింగ్ క్లాన్స్తో అలాగే ఇంటర్నల్ స్ట్రగుల్తో బాధపడుతున్నప్పటికీ కూడా జపాన్ మొత్తాన్ని కూడా కలపడానికి ఒక ఫోర్స్ వాళ్ళకి అవసరం. సో దాన్ని ఈ క్లాన్ మొదలుపెట్టింది. అండ్ అదే టైంలో మంగోల్ ఇన్వేడర్స్ జపాన్ని ఇన్వేడ్ చేయడానికి ట్రై చేశారు 2 సార్లు, 1274, 1281. ఆ 2 సార్లు కూడా జపాన్ వాళ్ళు వాళ్ళని తిప్పికొట్టారు. కాకపోతే దీని కారణంగా 30,000 సైన్యం అయితే చనిపోయారు. సో ఆ టైంలో ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుందని అందరూ అనుకున్నారు. ఆ టైంలో జపాన్ యొక్క సిచ్యువేషన్ అంత వరస్ట్గా మారడానికి కారణం ఏంటంటే అక్కడి లీడర్ అయిన అషికాగా, ఇతను ఆ ప్రాంతాన్ని 1336 నుంచి 1573 మధ్యలో పరిపాలించాడు. కాకపోతే ఆ తర్వాత ఏమైందంటే ఓడా నోబునాగా అనే ఒక వ్యక్తి ఒక భయంకరమైన క్యాంపెయిన్ చేసి అషికాగా షోగున్ని కిందకు దించాడు. అండ్ ఆ తర్వాత జపాన్ మొత్తాన్ని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చాడు. ఫైనల్గా జపాన్ ఆ వ్యక్తి యొక్క చేతుల్లోకి వచ్చింది. అప్పుడు జపాన్ ఒక పవర్ఫుల్ సివిలైజేషన్ అయింది. సో నెంబర్ 1, ద మెసిడోనియన్ ఎంపైర్. బేసిక్గా మనకందరికీ కూడా రిపబ్లిక్ ఆఫ్ మెసిడోనియా గురించి తెలుసు. ఇది 1991 ఫామ్ అయింది. అయితే చాలామంది మెసిడోనియన్స్కి అలాగే గ్రీక్స్కి మధ్య ఎప్పటి నుంచో ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతోంది. అదేంటంటే ఏ కంట్రీ గ్రేటెస్ట్ అని చెప్పుకోవాలి అని. పురాతన కాలం నాటి ఏన్షియంట్ మెసిడోనియా యొక్క చరిత్రను కనుక మనం తీసుకున్నట్టయితే ఏన్షియంట్ గ్రీస్ యొక్క చరిత్ర కంటే చాలా ఎక్కువ ఉంటుంది. బేసిక్గా ఏన్షియంట్ గ్రీస్ గురించి మనకి చాలా చోట్ల చెప్పబడింది, మూవీస్లో కావచ్చు, డాక్యుమెంటరీస్లో కావచ్చు, చాలా చోట్ల చెప్పబడింది. కానీ కింగ్డమ్ ఆఫ్ మెసిడోనియా మాత్రం నిజానికి పురాతన ప్రపంచంలో రియల్ స్టార్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఒకనొక టైంలో ఈ భూమి మీద ఉన్న అత్యంత భారీ ఎంపైర్స్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు.
అయితే ఇంత అద్భుతమైన విషయాన్ని వాళ్ళు అప్పట్లో ఎలా సాధించారు అంటే ఇద్దరు వ్యక్తుల కారణంగా. మొదటి వ్యక్తి పేరు అలెగ్జాండర్, రెండో వ్యక్తి పేరు అతని ఫాదర్. ఇప్పట్లో మీరు గమనించినట్టయితే మెసరోని అనేది చాలా చిన్న కంట్రీ అండ్ అది నార్త్ ఈస్టర్న్ గ్రీస్ తో బార్డర్ అయితే కలిగి ఉంది. కానీ 2300 సంవత్సరాల క్రితాన్ని కనుక తీసుకున్నట్టయితే గ్రీస్ అనేది బేసిక్ గా ఒక పొలిటికల్ పవర్, కాకపోతే దాని యొక్క పొలిటికల్ పవర్ అంతా కూడా 3 మెయిన్ సిటీస్ మీదే ఆధారపడి ఉంది. అందులో మొదటి దాని పేరు ఎథెన్స్, రెండో దాని పేరు స్పార్టా, మూడో దాని పేరు థీబ్స్. ఈ మూడింటిని కూడా మెసరోనియన్ రాజైన ఫిలిప్ II కాంకర్ చేసేసి ఆ మూడింటిని కలిపి ఒక ఫెడరేషన్ క్రియేట్ చేశాడు. ఆ టైంలో ఎవ్వరూ ఊహించినంత భారీ మిలిటరీని ఆ ప్రాంతంలో క్రియేట్ చేశాడు. సో అంతకుముందు ఎప్పుడు కూడా అసలు ఇంత భారీ స్థాయిలో మిలిటరీ ఉంటుంది, అది గ్రీక్ సిటీ స్టేట్స్ మీద దాడి చేస్తుందని ఎవరు అనుకోలే, కానీ ఆయన చేశాడు. అప్పటి వరకు ఇండిపెండెంట్గా ఉన్న ఆ గ్రీక్ సిటీ స్టేట్స్ని ఒక సింగిల్ పొలిటికల్ ఫోర్స్ కింద తీసుకొచ్చాడు. కాకపోతే ఆ పొలిటికల్ ఫోర్స్ గ్రీక్ కాదు, అది మెసడోనియన్ ఫోర్స్. కింగ్ ఫిలిప్స్ అప్పట్లో చాలా అంటే చాలా పెద్దరాజుగా మారాడు. అయితే అతనికి ఇంకో కోరిక ఉంది, అదేంటంటే అప్పట్లో భారీ సామ్రాజ్యంగా పేరు తెచ్చుకున్న పర్షియన్ ఎంపైర్ని పూర్తిగా తన యొక్క చేతిలోకి తెచ్చుకోవాలి అని. అప్పట్లో అదే చాలా పెద్దది. కాకపోతే ఏంటంటే అతన్ని 330th బిఫోర్ ద కామన్ ఇయర్ టైంలో చంపేయడం జరిగింది. ఆ తర్వాత అతని కొడుకైన అలెగ్జాండర్ పదవిలోకి వచ్చాడు అండ్ అతను తన తండ్రి వదిలేసిన పనిని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. అలెగ్జాండర్ చనిపోయే టైంకి అంటే 323rd ఇయర్లో అతను చనిపోయే టైంకి అతని యొక్క వయసు కేవలం 32 మాత్రమే, కానీ ఆ టైంకి అతను గ్రీసు నుంచి ఇండియాలోని కొంత భాగం వరకు కాంకర్ చేశాడు. కాకపోతే అలెగ్జాండర్ యొక్క దురదృష్టం ఏంటంటే అతనికి పిల్లలు లేకపోవడం వలన అతను చనిపోయిన తర్వాత వాటన్నింటినీ కూడా అతని యొక్క జనరల్స్ కంట్రోల్లోకి తీసుకున్నారు. వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టుగా చేశారు. సో ఇమీడియట్గా ఆ ప్రాంతంలో యుద్ధాలు, అంతర్గత కలహాలు ఇవన్నీ పెరిగిపోయాయి. దాని కారణంగా సామ్రాజ్యం అంతా పతనమైపోయి ఇప్పుడు ఒక చిన్న కంట్రీ మాత్రమే మిగిలింది. బట్ ద హాన్ డైనస్టీ, ఇది 220 BCE నుంచి 220 CE మధ్యలో అయితే ఉంది అండ్ ఆ టైంలో హాన్ డైనస్టీ చైనా మొత్తాన్ని కూడా రూల్ చేసింది అండ్ వాళ్ళు చైనాని రూల్ చేసిన 2వ ఇంపీరియల్ డైనస్టీ. కానీ నిజానికి చైనా మీద వీళ్ళ యొక్క ఎఫెక్ట్ చాలా అంటే చాలా పెద్దగా పడింది. హాన్ డైనస్టీ కన్ఫ్యూషనిజంని బాగా ప్రమోట్ చేసింది, అంటే దాని యొక్క స్టేట్ రిలీజన్గా దాన్ని అనౌన్స్ చేసింది. హాన్ డైనస్టీ వాళ్ళే చైనా నుంచి యూరప్కి, యూరప్ నుంచి చైనాకి సిల్క్ రోడ్ని ఓపెన్ చేశారు. దీని కారణంగా చైనా యొక్క చరిత్ర పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు వాళ్ళ దగ్గరకు రాని ఎన్నో సరుకులు వాళ్ళ దగ్గరకు వచ్చాయి. వాళ్ళంతకుముందు చూడని ఎన్నో గూడ్స్ వాళ్ళ కళ్ళ ముందు కనబడటం మొదలుపెట్టాయి. అలాగే హాన్ డైనస్టీ చాలా రకాల ఆర్ట్స్ని, అలాగే ఇన్వెన్షన్స్ని, వీటన్నింటినీ కూడా ప్రమోట్ చేస్తూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్లే పేపర్ని కూడా క్రియేట్ చేశారని చరిత్ర చెబుతోంది మనకి. ఈ డైనస్టీ ఒక పెద్ద రివోల్ట్ కారణంగా మొదలైంది. ఆ రివోల్ట్ క్విన్ ఎంపైర్ మధ్యలో జరిగింది. దీని కారణంగా చైనా యొక్క చరిత్రలో ఒక డార్క్ చాప్టర్ కూడా క్రియేట్ అయింది. అప్పట్లో వార్లార్డ్ అయిన జియాంగ్ యు ఆ ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకోవడానికి ట్రై చేశాడు. కాకపోతే మొత్తం అంతా అతని చేతుల్లోకి వెళ్లే లోపే ల్యూబాంగ్ అనే ఒక వ్యక్తి కంట్రోల్ మొత్తాన్ని కూడా తన చేతుల్లో తీసుకున్నాడు. అప్పుడే హాన్ డైనస్టీ పుట్టింది. ల్యూబాంగ్ని అక్కడ వాళ్ళు ఎంపరర్ గోవాజు అని కూడా పిలుస్తూ ఉంటారు అండ్ అతని యొక్క మొట్టమొదటి బిజినెస్ ఆర్డర్ ఏంటి అంటే మొత్తం అంతా కూడా సిస్టమాటికల్గా జరగాలి. అలా జరగాలి అంటే అప్పటి వరకు ఉన్న రాజులు ఉండకూడదన్న ఉద్దేశంతో అతను ఇండివిజువల్ రీజన్స్లో ఉన్న మొత్తం అన్ని రాజులని కూడా తప్పించేసి తనకి బాగా నమ్మకస్తులైన కొంతమందిని ఆ ప్రాంతంలో పెట్టాడు. ఎక్కువగా తన సొంత ఫ్యామిలీ నుంచే పెట్టాడు. ఇది అతని యొక్క దృష్టిలో చాలా అంటే చాలా బ్రిలియంట్ థింగ్ అండ్ చైనా విషయంలో కూడా చాలా బాగా పనిచేసింది. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు కూడా ఏ రూలరు ఇటువంటి పనులు అయితే చేయలేదు. దీని కారణంగా రెబలియన్ సంఖ్య తగ్గిపోయింది. చైనా మొత్తంగా వీళ్ళ యొక్క సంఖ్య అయితే చాలా వరకు తగ్గిపోయింది. దీని కారణంగా ఆ ఎంపైర్ ఎన్నో ఏళ్ల పాటు అలా గ్రో అవుతూ వచ్చింది. 400 పాటు అలా కంటిన్యూస్గా పెరుగుతూనే వచ్చింది. ఆ తర్వాత మాత్రం కొలాప్స్ అయిపోయింది. 3, ద ఫస్ట్ పర్షియన్ ఎంపైర్. ఈ అకమెనిడ్ పర్షియన్ ఎంపైర్ అనేది ఈ ప్రపంచంలోని మొట్టమొదటి రియల్ గ్లోబల్ సూపర్ పవర్ అని చెప్పొచ్చు. దీన్ని ప్రారంభించింది సైరస్ ది గ్రేట్. ఇతను 550 BCE టైంలో దీన్ని స్థాపించాడు. ఆ తర్వాత అది ఈజిప్ట్ నుంచి నార్థన్ ఇండియా వరకు ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. అయితే తర్వాత సైరస్ లిడియన్స్ని డిస్ట్రాయ్ చేయడం ద్వారా తన యొక్క సామ్రాజ్యాన్ని మరింత పవర్ఫుల్గా మార్చుకున్నాడు. లిడియన్స్కి ఈజిప్టియన్స్ మరియు బాబిలోనియన్స్ అలైస్గా ఉన్నారు. కాకపోతే అదే టైంలో బాబిలోనియన్ ఎంపైర్ పర్షియా చేతిలో ఓడిపోయింది. దాని కారణంగా ఈజిప్ట్ క్యాపిటల్ అయిన మెంఫిస్ కూడా ఫైనల్గా పర్షియన్స్ యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయింది. దాని కారణంగా ఆ ప్రాంతంలో చాలా మార్పులు అయితే జరిగాయి. కాకపోతే 490 BCE టైంలో మాత్రం గ్రేట్ రోలర్ అయిన సెర్సెస్ అనే ఒక వ్యక్తి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా మళ్ళీ తన యొక్క ఆధీనంలోకి తెచ్చుకోవాలని ట్రై చేశాడు. కాకపోతే ఆ టైంలో జరిగిన బ్యాటిల్ ఆఫ్ ప్లేటియోలో అతను మరియు అతని యొక్క సైన్యం ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఒక సంవత్సరంలోనే అతన్ని ఉరితీసి చంపేశారు కూడా. ఆ తర్వాత నుంచి కూడా ఆ ప్రాంతంలో రివోల్ట్స్ యొక్క సంఖ్య అయితే పెరిగిపోయింది. ఎంపైర్ మొత్తంగా ఇంటర్నల్గా ఒక పెద్ద సివిల్ వారే నడవడం మొదలుపెట్టింది. బేసిక్గా సామ్రాజ్యం అప్పట్లో చాలా పెద్దగా ఉండేది కాబట్టి ఎంతోమంది ఆ ప్రాంతాన్ని ముక్కలు ముక్కలుగా తమ వైపు తిప్పుకోవడానికి ట్రై చేశారు. అందులో చాలామంది సక్సెస్ అయ్యారు కూడా.
అండ్ ఆ తర్వాత ఫైనల్ గా అలెగ్జాండర్ 3 ఆఫ్ మెసడోన్ ఆ ప్రాంతానికి వచ్చి పర్షియన్స్ మీద పూర్తి స్థాయిలో దండయాత్ర చేశాడు. అండ్ ఆ టైంలో పర్షియన్ ఎంపైర్ పూర్తిగా నాశనం అయిపోయిందనే చెప్పాలి. సో ఇంకా మొత్తం ఆధీనం అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి వచ్చేసింది. నెంబర్ 4, ద విసిగోత్స్ డిస్ట్రాయర్స్ ఆఫ్ ద రోమ్. ఈ గోత్స్ అనేవాళ్ళు ఎక్కడో ఒక చోటు నుంచి వచ్చారు, కాకపోతే ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి వచ్చారని తెలియదు. వాళ్ళు జర్మానిక్ పీపుల్ అనే విషయం మనకు తెలుసు. వాళ్ళ యొక్క యూరోప్ ఇన్వేషన్ అనేది నార్త్ భాగం నుంచి మొదలైంది అండ్ వాళ్ళు మెల్లిగా సౌత్ భాగానికి వెళ్ళడం మొదలుపెట్టారు. అండ్ అదే టైంలో హన్స్ ఏమో వెస్ట్ భాగం నుంచి పుష్ చేయడం మొదలుపెట్టారు. అయితే చాలామంది నమ్మేది ఏంటంటే ఈ విసిగోత్స్ అనేవాళ్ళు సదరన్ స్కాండినేవియా నుంచి వచ్చి ఉండొచ్చు అండ్ అక్కడే వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో పెరిగారు. బాల్టిక్ సీ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వాళ్ళు వాళ్ళ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత వేరే ప్రాంతాలకి మైగ్రేట్ అయ్యారు. వన్స్ వాళ్ళు మైగ్రేట్ అవ్వడానికి స్టార్ట్ చేసిన తర్వాత గోత్స్ రెండు గ్రూపులుగా విడిపోయారు. మొదటి భాగం పేరు విసిగోత్స్, వీళ్ళు వెస్ట్రన్ ట్రైబ్స్. రెండో భాగం పేరు ఆస్ట్రోగోత్స్, వీళ్ళేమో ఈస్టర్న్ ట్రైబ్స్. విసిగోత్స్ అనేవాళ్ళు రోమన్ ఎంపైర్ మీద 376 ఇయర్లో దాడి చేశారు అండ్ ఆ తర్వాత వాళ్ళు బ్యాటిల్ ఆఫ్ ఆడ్రియనోపెల్ అనే ఒక యుద్ధంలో 378 సంవత్సరంలో రోమ్ నగరాన్ని పూర్తిగా తగలబెట్టేశారు అండ్ మళ్ళీ 410 సంవత్సరంలో కూడా దాన్ని తగలబెట్టారు. అండ్ ఆ టైంలో విసిగోత్స్ అందరూ కలిసి గాల్ అనే ప్రాంతాన్ని చేరుకున్నారు. ఆ గాల్ అనేది ఇప్పుడు మోడర్న్ డే ఫ్రాన్స్ దగ్గర ఉంది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సొంతంగా ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే స్పెయిన్ నుంచి పోర్చుగల్ నుంచి కొంత ల్యాండ్స్ని బలవంతంగా లాగేసుకున్నారు అండ్ వాళ్ళ యొక్క నోమాడిక్ ఎగ్జిస్టెన్స్ని పూర్తిగా ఎండ్ చేసేశారు. అలాగే వాళ్ళు 700 సంవత్సరాల వరకు కూడా ఆ ప్రాంతాన్ని రూల్ చేశారు. కాకపోతే అప్పుడు ఆఫ్రికా నుంచి మూర్స్ బయటకు వచ్చారు. ఆ తర్వాత వీళ్ళు కంప్లీట్గా మ్యాప్లోనే లేకుండా పోయారు. నెంబర్ 5, ద క్యాలిపేట్. బేసిక్గా ప్రాఫెట్ మహమ్మద్ 632 సంవత్సరంలో చనిపోయిన తర్వాత ఇస్లాం ప్రపంచం అంతా కూడా ఒక రకమైన భయంలో చిక్కుకుపోయింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎవరు ముందుండి నడిపిస్తారని. సో ఆ టైంలోని క్యాలిపేట్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. క్యాలిపేట్ అంటే ఒక రిలీజియస్ పొలిటికల్ సిస్టమ్. ఇదే ఆ తర్వాత మిడిల్ ఈస్ట్ నుంచి నార్త్ ఆఫ్రికా వరకు స్ప్రెడ్ అయిన ఇస్లామిక్ ఎంపైర్ మొత్తాన్ని కూడా చూసుకునేది. ఈ రిలీజియస్ గవర్నమెంట్ని ఒక వ్యక్తి రూల్ చేసేవాడు, అతన్ని ద సుప్రీం లీడర్ అని పిలిచేవారు, లేదంటే ద కాలిప్ అని కూడా పిలిచేవారు. ఈ కాలిప్ అనే వ్యక్తికే మొత్తం అన్ని విషయాలకు సంబంధించిన అథారిటీ ఉంటుంది. ప్రాఫెట్ మహమ్మద్ నిర్వహించవలసిన బాధ్యతలన్నీ కూడా ఇతనే నిర్వహిస్తూ ఉంటాడు. అయితే మొదట్లో అంతా కూడా చాలా నార్మల్గానే సాగింది. ఇదంతా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్టుగానే అనిపించింది. 4 క్యాలిప్స్ వచ్చారు. ఈ 4 కూడా నామినేషన్స్ ద్వారానే ఎన్నుకున్నారు. కాకపోతే ఇదంతా కూడా ఒక ప్రిమిటివ్ పార్లమెంట్ యొక్క సహాయంతో ఎన్నుకున్నారు. అయితే ఆ తర్వాత ఈ ఎంపైర్ చాలా రకాల ట్రేడ్ మార్గాల మీద పూర్తిగా కంట్రోల్ని సాధించుకొని ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్గా, ఎక్స్ట్రీమ్లీ వెల్తీగా కూడా మారిపోయింది. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న ఆర్గనైజ్డ్ మిలిటరీ కూడా చాలామందికి అప్పట్లో బాగా పరిచయం. దాని కారణంగా కూడా వాళ్ళు బాగా ఫేమస్ అయ్యారు. వాళ్ళ దగ్గర ఉన్న సిటీస్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉండేవి. వాళ్ళు ఆర్ట్స్ని చాలా ఎక్కువగా ప్రమోట్ చేసేవారు. ఈ అన్ని కేటగిరీలోని కూడా వాళ్ళకి బాగా పేరు వచ్చింది. అయితే ఆస్మాన్ ది ఫస్ట్ అనే వ్యక్తి మొట్టమొదటిసారి బైజాంటిన్ ఎంపైర్ మీద రైడ్స్ని మొదలుపెట్టాడు. అండ్ 14వ శతాబ్దం నాటికి వచ్చేసరికి అతని యొక్క డిసెండెంట్స్ కాన్స్టాంటినోపల్ని పూర్తిగా వాళ్ళ యొక్క ఆధీనంలో తీసుకున్నారు అండ్ బైజాంటిన్ ఎంపైర్ని వాళ్ళ యొక్క మోకాళ్ళ దగ్గరికి తెచ్చుకున్నారు. అండ్ అప్పుడే వాళ్ళు ఆ ప్రాంతానికి ఇస్తాన్బుల్ అనే పేరు పెట్టారు. అండ్ ఆ తర్వాత ఇంకొక 600 సంవత్సరాల పాటు అలా దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళ యొక్క ఎంపైర్ని. కాకపోతే అది ఎప్పుడు వీక్ అయిపోయింది అంటే మొదటి ప్రపంచ యుద్ధం టైంలో వీక్ అయిపోయింది. అండ్ ఇంకా తర్వాత పూర్తిగా అంతరించిపోయిందని కూడా చెప్పాలి. సో ఇవి గైస్ మరొక 5 మోస్ట్ పవర్ఫుల్ సివిలైజేషన్స్. ఈ 5 ఏన్షియంట్ సివిలైజేషన్స్లో మీకు ఏది చాలా పవర్ఫుల్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలైతే 10 ఏది బెస్ట్ అనిపించిందో 2 వీడియోలు చూసి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి జబర్దస్త్ మహీధరన్ సెర్చ్ చేసి కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బై బై. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండింటిలో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి, అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.